అత్యవసర సమయంలో సరైన ఎంపిక ఎంతో ప్రాముఖ్యం. అది అన్నిటికన్నా ముఖ్యమైనది. ప్రకాశం జిల్లాలోనే అత్యంత అనుభవజ్ఞులైన ఆర్థోపెడిక్ సర్జన్స్ చే సేవలు అందిస్తున్న హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్. విరిగిన ఎముకలు, కీళ్ల నొప్పులు, యాక్సిడెంట్ కేసుల స్పెషలిస్టులు డాక్టర్ వెంకటేశ్వర రెడ్డి ఇంకొల్లు, డిఎన్బి ఆర్థో ఎఫ్ఐజేఆర్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, డాక్టర్ వెంకట రవీంద్ర రెడ్డి డిఆర్తో ఎంఎస్ఆర్తో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్. ఎముకలు, కీళ్లు, నర్మల విభాగం నందు మోకాళ్లు, తుంటి మార్పిడి ఆపరేషన్, విరిగిన ఎముకలు, అతకని ఎముకల ఆపరేషన్, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ, నరాల సమస్యలు, స్పోర్ట్స్ ఇంజురీస్, లిగ్మెంట్ రికన్స్ట్రక్షన్, ఇల్లీ జీరోస్ ఆపరేషన్స్, అత్యంత క్లిష్టమైన ఆపరేషన్స్, వంకర తిరిగిన కాళ్లు చేతులు సరిచేయుట, సెరిబ్రల్ పాలసీ చైల్డ్, పుట్టుకతో వచ్చు అంగవైకల్యం సరిచేయుట, యాక్సిడెంట్ కేసులకు 24 గంటలు ఎమర్జెన్సీ, ఆర్థోపెడిక్ కేసులు చూడబడును. మా ప్రత్యేకతలు డిజిటల్ ఎక్స్రే, సిటీ స్కాన్, ఎంఆర్ఐ, అధునాతన ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్బీ, డిసిఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799888570 మరియు 7799888571. నగల షాపింగ్ చాలా కాంప్లికేటెడ్ గా ఉంది. ఎక్స్‌పర్ట్స్ ని చూడనివ్వండి. బంగారం ధర, తరుగు ఛార్జీలు అన్ని చూడాల్సి ఉంటుంది. ఆగా బేరమాడమైనా రావాలి. అది లేదంటే పరిచయాలన్నా ఉండాలా? డిస్కౌంట్ లేదంటే ఇక ఆలోచన రా నీకు. అట్లెందుకు? మలబా ఫేర్ ప్రైస్ ప్రామిస్ ఉంది కదా, అంటే సరసమైన తరుగు ఛార్జీలు, ప్రతి కొనుగోలు స్పష్టమైన బిల్లుతో, ఇంకా ఇండియా యొక్క బెస్ట్ గోల్డ్ రేట్ మీ సిటీలో. ఇంకా తరుగు ఛార్జీల్లో కళ్ళబొల్లి డిస్కౌంట్స్ ఉండవు. మీరు కేవలం ఇంత కొన్నా సరే ఎప్పుడు బెస్ట్ ప్రైస్ దొరుకుతుంది. ఎక్కడైనా కంపేర్ చేసి చూసుకోవచ్చు. అదే మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్. ఎగ్జాక్ట్లీ, మలబార్ ఫేర్ ప్రైస్ ప్రామిస్. ఫేర్ మేకింగ్ ఛార్జెస్ ఫర్ ఎవ్రీవన్, ఎవ్రీ డే అండ్ ఎవ్రీవేర్. నమస్తే, పీనే న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అద్దంకి మండలంలో ఎంఐజీ అనుకూలమైన స్థలాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విజయ కృష్ణ. జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ పరిధిలో మరచిపోయిన, పోగొట్టుకున్న బాధితుల ఫోన్లను గుర్తించి వాటిని ఒంగోలు జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ అందచేయనున్నారు. బేసికలీ ఎనీ పర్సన్ ఎప్పుడు మొబైల్ ఫోన్ మిస్ చేస్తే దే కుడ్ ఈజీలీ కమ్ టు పోలీస్ స్టేషన్ అండ్ గివ్ రిపోర్ట్. సో దీని ముందు ఒక పోలీస్ వాజ్ వెరీ అన్రిసెప్టివ్ టువర్డ్స్ మిస్సింగ్ మొబైల్ కంప్లైంట్స్ బికాస్ అది కేసు రిజిస్ట్రేషన్ ఎక్కువ అయిపోతుంది అని చాలా కన్సర్న్స్ ఉన్నాయి పోలీస్ స్టేషన్స్ది. దానివల్ల చాలామంది విక్టిమ్స్కి, పెటిషనర్స్కి బ్యాక్ పంపడం జరుగుతుంది. సో అది అడ్రస్ చేయడానికి, బికాజ్ మొబైల్ ఫోన్ ఒక ఆల్మోస్ట్ లైక్ అ పార్ట్ ఆఫ్ బాడీ లాగా ఉంది ఫర్ అ పర్సన్. అక్కడ చాలా ఇంపార్టెంట్ డేటా, ఇంపార్టెంట్ కాంటాక్ట్స్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అన్నీ ఉంటాయి. సో దానివల్ల అది మైండ్లో పెట్టి, మనసులో పెట్టి ఇది ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. వేరొక సింపుల్ ప్రొఫార్మా వీ డిజైన్డ్ ఇన్ హెడ్ క్వార్టర్ అండ్ ఆల్ పోలీస్ స్టేషన్స్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ప్లస్ సోషల్ మీడియాలో కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. సో ఎప్పుడు ఎనీబడీ మిస్ చేస్తే దే జస్ట్ హ్యావ్ టు ఫిల్ దట్ ఫామ్ అండ్ గివ్ ఇన్ పోలీస్ స్టేషన్, దట్స్ ఇట్. అండ్ ఎవ్రీ పోలీస్ స్టేషన్కి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇలాగే ఎనీ కంప్లైంట్ వస్తే 100% రిసీవ్ చేసుకోవాలి. సో దాని తర్వాత ఒక ఆటోమేటెడ్ ప్రాసెస్ కూడా ఇక్కడ బ్యాక్ ఎండ్ ఆటోమేటెడ్ ప్రాసెస్ కూడా డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ ఆటోమేటిక్లీ ఎవ్రీ 15-20 డేస్ ఆల్ మిస్సింగ్ మొబైల్ డేటాకి ట్రాక్ చేయడం త్రూ సర్వీస్ ప్రొవైడర్స్ జరుగుతుంది. సో దానివల్ల వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు రికవర్ టోటల్ 1358
మిస్సింగ్ మొబైల్స్ టిల్ నౌ ఫ్రమ్ డిసెంబర్ ఫస్ట్ నుంచి ఇప్పుడు 19th July వరకు. ద టోటల్ ప్రాపర్టీ రికవర్డ్ త్రూ దిస్ ప్రాసెస్ ఇస్ 1,35,80,000. సో మామూలుగా ఇవి ఇంత ఇంత ఎప్పుడు రికవర్ చేయరు పోలీస్. బట్ బికాస్ ఆఫ్ దిస్ ఇనిషియేటివ్ జనాలు 1.3 crore వర్త్ ప్రాపర్టీ సేవ్ చేయడం జరిగింది. ఈరోజు వీఆర్ లాస్ట్ 2 weeks వీ హ్యావ్ కండక్టెడ్ స్పెషల్ డ్రైవ్ ఫర్ రికవరింగ్ లాస్ట్ మొబైల్స్. వేరే ఎక్కడ కొంచెం కొంచెం డేటా వచ్చింది మన దగ్గర, అది కొంచెం స్పెషల్ డ్రైవ్ చేసి రికవర్ చేసాము. సో లాస్ట్ 2 weeks 218 మొబైల్స్ రికవర్ చేశాము. అండ్ ఈరోజు బాపట్ల జిల్లా అద్దంకి మండలంలో MIG అనుకూలమైన స్థలాలను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్, అద్దంకి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి కృష్ణ చైతన్య పరిశీలించారు. మధ్యతరగతి ప్రజలను దృష్టిలో పెట్టుకుని గృహ నిర్మాణాలను చేపట్టేందుకు అనువుగా ఉండే 2 చోట్ల పరిశీలించారు. కలెక్టర్ సంబంధిత అధికారులతో సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్, MPDO, నగర పంచాయతీ కమిషనర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఒంగోలు నగర 11వ మహాసభలు స్థానిక LPG భవనం నందు ఘనంగా జరిగాయి. ముందుగా మహిళల హక్కుల కోసం పోరాటాలు చేసి అమర వీరులు చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఐడ్వా నగర కార్యదర్శి కంకణాల రమాదేవి మాట్లాడుతూ అనేక మహిళా సమస్యలపై ఐడ్వా సంఘం పోరాటాలు చేయడం జరిగిందని తెలిపారు. ఎన్నో సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు రక్షణ కల్పిస్తామని మాట ఇచ్చి నేడు మద్యాన్ని నియంత్రణ చేయకుండా మద్యం దుకాణాలు పెంచి మహిళలపై దాడులు పెరిగే విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు దునికి రెడ్డి శ్రీనివాస్ కుమారి, ఐద్వా నగర కమిటీ సభ్యులు జి ఆదిలక్ష్మి, మున్వర్ సుల్తానా, కె రాజేశ్వరి, జి కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. చంపేట వల్ల జరిగింది. ముఖ్యంగా పేద కుటుంబాల్లో SC గిరిజన ST కుటుంబాల్లో 400,000 మంది ఆడపిల్లలు అంతర్ధానం అయిపోయారట. అంటే పుట్టకుండానే వాళ్ళు చంపేస్తున్నారు, పెరగనీకుండానే. పెరిగాక వాళ్ళు అనేక చోట్ల చూస్తున్నాం. గతం కన్నా వాళ్ళు అత్యాచారాలు ఇంటి పక్కన, ఇంటి ముందు, ఇంట్లో వాళ్ళు కూడా ఇవాళ అనేక చోట్ల చూసాం. ఎంత బాధాకరంగా కన్న తండ్రి, అన్నదమ్ములు, మామలు ఇవాళ అందరూ కూడా ఆడది కంటే అత్యాచారం చేసే పరిస్థితులు ఎక్కువన్నా తిండితో తక్కువ. మన గురించి ఆలోచించకుండా బిడ్డల గురించి, కుటుంబం గురించి ఇవాళ ఆలోచిస్తూ అనేక మంది మహిళలు చిన్న వయసులోనే అనేక జబ్బులకి, క్యాన్సర్లకి, టీబీలకి, పెద్ద పెద్ద జబ్బులకి వాళ్ళు చిన్న వయసులోనే 30 సంవత్సరాల్లోపే గురవుతున్నారని చెప్పి ప్రభుత్వం లెక్క చెబుతుంది. ఇవాళ ఉపాధి అవకాశాలు లేకపోక పెరిగిన ధరలతో అనేక సమస్యలు ఇవాళ ఎదుర్కొంటున్నాం. అట్లాగే హింసతో ఇవాళ ఒక అపార్ట్మెంట్కి వెళ్ళాం మనం, వెళ్ళిపోతుంది బయటికి అమ్మ ఆడుకో, అందరితో ఆడుకుంటున్నారంటే మా అమ్మ అసలు బయటికి వెళ్ళనివ్వట్లేదా అమ్మ, ఇంట్లోనే ఉంచుతుంది, తలుపు గడిపెట్టి ఉంచుతుంది అని చెప్తుంది. అదేంటి నేను మా ఏంటి పిల్లలు ఆడుకోని వచ్చినంటే ఎక్కడ ఆడుకొని ఇస్తామండి, ఎవరు ఎట్లాగో తెలియట్లేదు. వాళ్ళ చిన్నల పిల్లల మీద కూడా జరుగుతున్న అత్యాచారాలతో ఏ అపార్ట్మెంట్లో ఎవరున్నారు, ఏ మనిషి ఎలా తక్కువ మార్పుతో
మెగాస్టార్ చిరంజీవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సిపిఐ నారాయణ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ చిరంజీవి అభిమానులు కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. సిపిఐ నారాయణ చిత్రపటాన్ని చింపుతూ డౌన్ డౌన్ నారాయణ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి యూత్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు వెంకటరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు అల్లూరి సీతారామరాజు విగ్రహ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా పాల్గొన్న మెగాస్టార్ చిరంజీవిని రాజకీయ బ్రోకర్ అని మాట్లాడటం సబబు కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు మెట్టు సుబ్బయ్య, చిరంజీవి అభిమానులు సుబ్బారావు గుప్తా, ఈదుపల్లి నాగరాజు, కాలిన సురేష్, చంద్రశేఖర్, జానకీరామ్, షేక్ కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఎక్కడికక్కడే వచ్చి కోట్ల రూపాయలు వసూలు చేసుకుంటూ ఈ చందాలు వసూలు చేసుకునే బ్యాచ్ నువ్వు నువ్వాను మాట్లాడే చిరంజీవి గారి గురించి. నిన్న కరోనా టైంలో కొన్ని లక్షల కుటుంబాలకి మెడికల్ 50% మెడికల్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ఎంతోమంది కాపాడినటువంటి ప్రాణదాత ఇలాంటి వ్యక్తి నువ్వు, నీలాంటి నువ్వు ఈ మధ్య మద్యం మత్తులో ఉండిపోయి బయటకు వచ్చే పరిస్థితి లేదు. నువ్వు మళ్ళీ నీ గురించి మళ్ళీ మాట్లాడుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తికైనా కనుమరుగైపోయి మళ్ళీ బయటకు వచ్చి కొంచెం ఉండాలంటే కేవలం మెగా ఫ్యామిలీ గురించే మాట్లాడతాడు ఎవడైనా కానీ. అలాంటి వ్యక్తుల్లో నువ్వే మాకేం కొత్త ఏం కాదు. నీలాంటి లుచ్చాగాళ్ళు, నీలాంటి చెంచాగాళ్ళు నువ్వు మాట్లాడిన మాటలు వెంటనే భేషత్తుగా చిరంజీవి గారి మీద వంటి వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ఈరోజు ప్రకాశం జిల్లా నుంచి చెప్తా ఉన్నాం, భవిష్యత్తు చేపిస్తాము. నువ్వు వాట్ ఈజ్ వాడు తెలుసుకొని ఆయన నిజంగా చెడ్డాడి విమర్శించు మేము కాదనం. ఆయన ఏమన్నా అవినీతి చేస్తే విమర్శించు, ఏమైనా తప్పు చేస్తే విమర్శించు, మేము కూడా వంతపాడతాం నీకు. అంతేగాని ఆయన ప్రజాసేవ కార్యక్రమాలు, బ్లడ్ డొనేషన్లు, ఐ క్యాంపులు అన్నీ పెట్టుకుంటూ మొన్న కరోనా టైంలో ప్రతి జిల్లాకు ఒక హాస్పిటల్లా పెట్టేశాడు, సిలిండర్లు పంపించాడు. ఏమయ్యా ఆయన ఏమైనా ఇప్పుడు ఓట్లు అడుగుతున్నాడా? అటువంటి వ్యక్తిని నువ్వు ఇదే కానీ చేస్తే నారాయణ గారు నీకు కేజీహెచ్ఓ, జీజీహెచ్ఓ, ఎర్రగడ్డో లేకుంటే వైజాగ్లో మెంటల్ హాస్పిటల్ ఉంది, మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మేయర్ అందరూ తెలిసిన వాళ్ళే, నీకు ఫ్రీగా వైద్యం చేపిస్తామో, నువ్వేం బాధపడద్దు, ఈ వ్యాఖ్యలు ఒకసారి పునరావించుకో. నువ్వు పిచ్చిలో మాట్లాడే, మంచిలో మాట్లాడే, మద్యంలో మాట్లాడేవా, విడిగా మాట్లాడేవా, నిన్ను ఈవెన్ నేను చాలామంది పాత్రికా మిత్రుల్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా అడిగాను, అతను చేసిన తప్పు అంటున్నారు. నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పిన తర్వాత వదిలేస్తాము పెద్దరేఖానికి హ్యాడ్స్ ఆఫ్. నువ్వు మంచి మార్గంలో యువతను నడిపించు, ఒక తండ్రి పాత్రలో పిచ్చోడి పాత్ర చేసావు, నీకు పిచ్చిన విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ఏబీవీపీ తలపెట్టిన బంద్ నగరంలో పాక్షికంగా జరిగింది. ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు ఒంగోలు పీవీఆర్ భాలుర ఉన్నత పాఠశాలలోని విద్యార్థులను తరగతి గదుల్లో నుండి బయటకు పంపారు. విషయం తెలుసుకున్న వన్ టౌన్ పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులను బలవంతంగా పంపిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులకు, పోలీసులకు మధ్య స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. దాంతో నగరంలోని మున్సిపల్ పాఠశాలలు మధ్యాహ్నం వరకు నడిచాయి. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ జిల్లా సంఘటన కార్యదర్శి అయ్యప్పరెడ్డి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సోషల్ మీడియా కన్వీనర్ నాగసాయి, నాయకులు అంకిరెడ్డి, ప్రసన్నకుమార్, అభినయ చంద్, ఆదిల్, గోపి, సాయి చరణ్, సుజిత్, భరద్వాజ్, గోపి పాల్గొన్నారు. కార్పొరేట్ మరియు ప్రైవేట్ విద్యా సంస్థ జరుగుతున్న అన్యాయాన్ని ఏబీవీపీ కళ్ళ కట్టినట్టుగా డీఈఓలకు కానీ, కలెక్టర్లకు కానీ, ఎంఈఓలకు కానీ అందరికీ పంపించడం జరిగింది. ఏ ఒక్కరు కానీ తగిన రెస్పాండ్ ఎవరు కాలేదు. చూస్తారు, సాయంత్రానికి వదిలేస్తారు, మళ్ళీ తర్వాత మేము పోయేదాకా ఆ విషయం గురించి పట్టించుకోరు. దీన్ని ఏబీపీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఏవైతే పాఠశాలలు ఏవైతే మొత్తం బంద్ చేయడం జరుగుతుంది. రేపొద్దు నుంచి కానీ అధికారుల మట్టికి ఎటువంటి స్పందన కానీ తీసుకోకపోతే ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారి ఇల్లు ముట్టడిస్తామని చెప్పి ఏబీపీ తెలియజేస్తూ ఉంది. ఏదైతే విజయభాస్కర్ గారు ఉన్నారో, మొన్న శ్రీచైతన్య కాలేజీలో, నారాయణ శ్రీచైతన్య స్కూల్లో, నారాయణ స్కూల్లో పక్క ఆధారాలతోటి బుక్స్ అమ్ముతున్నారు, యూనిఫామ్ అమ్ముతున్నారు. ఒక తరగతి బుక్స్ వచ్చి 11,000, ఒక యూనిఫామ్ వచ్చి 12,000 అని చెప్పేసి వాళ్ళ రేట్లు ఫిక్స్ చేసుకుని వాళ్ళు అమ్ముకుంటూ ఉంటే స్వచ్ఛంగా మేము ఫోటోలు తీసి వీడియోలు తీసి విజయభాస్కర్ గారికి తెలియజేయడం జరిగింది. కానీ సార్ మట్టికి ఎటువంటి చర్య కూడా ఆ స్కూల్స్ మీద తీసుకోలేదు. ఒక్కటి అడుగుతున్నాం సార్ని, ఆ స్కూల్ నుంచి మీకేమైనా డబ్బులు వస్తున్నాయా? ఆ స్కూల్ మీకేమైనా జీతం ఇస్తుందా? ఆ స్కూల్ మీకేమైనా తిండి పెడుతుందా అని ఏబీపీ ఒకటి అడుగుతూ ఉంది. ఒక్కటంటే ఒక్కడికాడు మేము పోయినప్పుడు మాత్రమే మీరు స్పందిస్తారు, మేము పోయిన తర్వాత ఇటువంటి స్పందన ఉండదు. ఫోన్లు ఎత్తారు, ఫోన్లు కట్ చేస్తారు. ఏబీపీ ఏ అన్యాయాన్ని చూస్తూ ఊరుకోదు. రేపు పొద్దున మీ ఆఫీస్ ముట్టడిస్తానని చెప్పి ఏబీపీ హెచ్చరిస్తూ ఉంది. ఏపీటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు 100 రోజుల పోరుబాటలో భాగంగా ప్రకాశం కలెక్టర్ కార్యాలయం ఎదుట 8వ రోజు ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి బి శేషారావు ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు.
ఈ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన కార్యదర్శి డి శ్రీనివాసులు మాట్లాడుతూ సిబిఎస్ విధానాన్ని రద్దు చేయాలని విలీన ప్రక్రియ ఆపివేయాలని ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎస్కే నయూబ్ రసూల్ చీమకుర్తి ఎస్ఎన్పాడు మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు హరిబాబు యాకోబు శ్రీనివాస్ రెడ్డి శ్రీను తదితరులు పాల్గొన్నారు। లాపాలను చెప్పినప్పటికీ ప్రభుత్వం చేసేటువంటి విధానం మాత్రం సక్రమంగా లేదు। దీన్ని ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ తరపున ఖండిస్తున్నాం। ఆనాడు సిపిఎస్ ని రద్దు చేస్తానని 3 సంవత్సరాల ప్రభుత్వంలోకి రాకముందు జగన్ మోహన్ రెడ్డి గారు అందర్ని తన వెంట తిప్పుకొని ఈ రోజు సిపిఎస్ ని రద్దు చేసే పరిస్థితి తెలియలేదు నాకు। ఆ రోజు ఏదో ఆవేశపూర్తమైన మాట అని చెప్పని తన యొక్క సలహాదారులు చెప్పే పరిస్థితుల్లో ఈనాడు ప్రభుత్వం ఉంది। మరి 117 జీవో అనే ఒక దుర్మార్గమైనటువంటి జీవోని ఈనాడు ప్రవేశపెట్టి అటు విద్యార్థులకు ఉపాధ్యాయులకు మేలు చేసే పరిస్థితుల్లో ఈనాడు ఆ జీవోలో లేని ఆ జీవో అని ఒక దాన్ని ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది। దీనివల్ల బడుగు బలహీన వర్గాల ప్రజలు పాఠశాలకు దూరమై విద్య రద్దు చేయాలని చెప్పేసి ఏపీటీఎఫ్ తరపు డిమాండ్ చేస్తున్నాం। అంతేకాదు ఈ పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకు అవరోధంగా తయారైనటువంటి ఈ 3-4-5 తరగతుల విలీనాన్ని ఇమీడియట్గా ఆపేయాలి। ఇప్పటికే అన్ని పాఠశాలల్లో కూడా మరి ప్రజల నుంచి ఆందోళన మొదలవుతున్నాయి। అందరూ కూడాను మాకు ఈ విలీనం వద్దు, మా బడి మాకు కావాలని చెప్పేసి ఉద్యమాలు చేసే పరిస్థితి ఉంది। కొన్ని పాఠశాలల్లో అందరూ వెళ్ళిపోయి సరైన సౌకర్యాలు లేక ప్రైవేట్ పాఠశాలను ఆశ్రయించే పరిస్థితి కూడా ఉంది। అంతేకాదు మరి ఏవైతే బకాయిలు ఉన్నాయో ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు, డిఏ బకాయిలు రావాలి, సరెండర్ లీవ్ బకాయిలు రావాలి, రిటైర్డ్ ఉద్యోగస్తులకు రావాల్సిన గ్రాడ్యుటీలు కావచ్చు, జెడ్పీపీఎఫ్ క్లోజర్స్, ఏపీజీఎల్ఐ క్లోజర్స్, మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు ఏవి కూడా సకాలంలో వచ్చే పరిస్థితి లేదు। నెల తరబడి జాప్యం జరుగుతుంది కాబట్టి వెంటనే వాటన్నింటినీ కూడా ఇమీడియట్గా రిలీజ్ చేయాలి। అదేవిధంగా ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం 100 రోజుల పోరుపాట కార్యక్రమం చేస్తున్నాం। మరి వాహనాలు పెట్టి ఇస్తూ ఉన్నారు, అదే విద్యార్థులు అయితే 3 కిలోమీటర్ల దూరం వెళ్ళి పాఠశాలలో చదువుకోవాలని చెప్తూ ఉన్నారు। ఇది ఎక్కడ న్యాయమో అర్థం కావడం లేదు। అదేవిధంగా గతంలోనే ప్రతి స్కూల్కి 2 ఉపాధ్యాయులు ఉంటారని నమ్మబలికి పోయినసారి రేషనలైజేషన్లో ప్రతి స్కూల్కి 2 పోస్టులు ఇచ్చారు, కానీ ఇప్పుడు మాత్రం 30 మంది దాటితేనే పోస్టులు ఉంటాయని జియో నెంబర్ 115 ఒకదాన్ని తీసుకొచ్చి అదేవిధంగా ఈపాటికే 8000 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి, దాన్ని ఇప్పుడు సుమారు 25000 పైన ఏకోపాధ్యాయ పాఠశాలని తయారు చేసే విధంగా జియోలు ఇస్తూ ఉన్నారు। ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకుతో చేసుకున్న ఒప్పందంలో భాగంగా సాల్ కార్యక్రమానని దాని కింద ఒక 1800 కోట్ల గ్రాంట్ తెచ్చుకొని దాని ద్వారా మార్కాపురం జిల్లా కేంద్రం ఏర్పాటు చేయాలని, కందుకూరు, అద్దంకి, పచ్చూరు నియోజకవర్గాలను ఒంగోలు జిల్లాలో కొనసాగించాలని 139 బీసీ కులాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మిరియం శ్రీనివాసులు డిమాండ్ చేశారు। స్థానిక కలెక్టరేట్ వద్ద నిరవధిక నిరాహార దీక్షను చేపట్టారు। ఈ కార్యక్రమంలో యాదవ జేఏసీ జిల్లా అధ్యక్షులు చిరుమామిళ్ళ గోపీకృష్ణ యాదవ్, ఓ వెంకటయ్య, వి ఆవులయ్య, గిద్దలూరు టీడీపీ కౌన్సిలర్ బూనబోయిన చంద్రశేఖర్, ఒంగోలు టౌన్ యాదవ్ జేఏసీ అధ్యక్షులు దోళ్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు। ఈ రోజున ఒక ధర్నా కార్యక్రమం చేస్తున్నాం, ఇది న్యాయ సమ్మతమైనటువంటిది, ప్రజలందరికీ అవసరమైనటువంటిది। రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేసి పశ్చిమ ప్రాంతమైనటువంటి మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనేటువంటిది ఆయా యొక్క ఏరియాల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ మీ యొక్క నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా కోరుతున్నాం। అదేవిధంగా గిద్దలూరు నుండి ఒంగోలు రావడానికి 130 కిలోమీటర్ల దూరం ఉంది, అదేవిధంగా కందుకూరు నెల్లూరుకు పోవటానికి కూడా 130 కిలోమీటర్ల దూరం ఉంది। కాబట్టి కందుకూరు, అద్దంకి, పరుచూరు నియోజకవర్గాలను ఒంగోలులో కొనసాగిస్తూ గిద్దలూరు మార్కాప్ 100-130 కిలోమీటర్లు ప్రకాశం జిల్లా ఉంటే మార్కాపురం జిల్లాగా చేయమని చెప్పేసి జేఏసీ కమిటీ ఏర్పాటు చేసి మార్కాపురం, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి మొత్తం కలిపి పోరాటం జరపడం జరిగింది। కానీ ఆ యొక్క మార్కాపురం జిల్లాను అనుకూలించక పోవడం వల్ల మళ్ళీ దాన్ని పునరుద్ధరించడానికి ఈ యొక్క జేఏసీ 36 కులాల తరఫున ఇవాళ నిరాహార దీక్షకు కూర్చోవడం జరుగుతుంది। కాబట్టి ప్రభుత్వము మొండి వైఖరి మాని మార్కాపురం జిల్లాగా చేయాలని అద్దంకిని కూడా
ప్రజా సంఘాలపై పెడుతున్న ఉప కేసులను వెనక్కి తీసుకోవాలని ఉపారద్దు పోరాట కమిటీ ప్రకాశం జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ ప్రజా సంఘాల గొంతు నొక్కడానికి ఎన్ఐఏ అక్రమ కేసులు పెడుతూ ప్రజా సంఘ నాయకులను వేధింపులకు గురిచేస్తున్నారని వారిపై పెడుతున్న రాజద్రోహంతో పాటు ఉప వలస చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఓపీడీఆర్ నాయకులు చావల సుధాకర్ రావు, పీడీఎస్యు నాయకులు రాజశేఖర్, పీడీఎం నాయకులు వెంకయ్య, జిల్లా అభివృద్ధి వేదిక కమిటీ అధ్యక్షులు చుండూరి రంగారావు, డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వెంటనే ఎన్ఐఏ దాడులు ఆపివేయాలని చెప్పి, అట్లాగే అక్రమంగా పెట్టిన కుట్ర కేసులు ఎత్తివేయాలని చెప్పి, ఇటీవల పెద్ద బయలు అనేటువంటి గోదావరి జిల్లాలో అక్కడ ఉండేటువంటి మావోయిస్టులని అటవీ గిరిజనులను అరెస్ట్ చేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టారు. కాబట్టి పోలీసులు పెట్టే ద్వంద్వ వైఖరులు మానుకొని వాళ్ళు అడవిలో ఉండే గిరిజనుల్ని అక్రమంగా 70 మంది పెట్టిన కేసులు ఎత్తివేసి వాళ్ళని విడుదల చేయాలని చెప్పి డిమాండ్తో ప్రధానంగా చేస్తున్నాం. మేము గడిగేది అంటే ప్రభుత్వం రాజ్యాంగపరంగా చట్టపరంగా చేయాల్సిన పనులు చేయకుండా ప్రభుత్వమే చట్ట వ్యతిరేకంగా రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తుంది. ప్రభుత్వం చేసేటువంటి కార్యకలాపాలకి కోర్టులు కూడా అలాగే తందాన అంటున్నాయి. పోలీసులు పెట్టే కేసు చెడు మంచిగా చేయడానికి చట్టబద్ధంగా పరిశీలించకుండా వాళ్ళని అందరినీ రిమాండ్కి పంపిస్తున్నారు. కాబట్టి సుప్రీంకోర్టు కానీ న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని ప్రకటించింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేసి ఎవరైతే ఇవాళ ప్రజల పక్షాన నిలబడి ఉన్నారో, ప్రజల పక్షాన పోరాడుతున్నారో, ఇవాళ వాళ్ళు టార్గెట్ చేసి ఇవాళ ఎన్ఐఏ దాంతో ఉపయోగించి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నది దుర్మార్గమైన చర్య. అట్లనే ఇటువంటి చర్యలు ఇలానే జరుగుతుంటే రాబోయే రోజుల్లో రాజ్యాంగం కూడా ఇవాళ సంక్షోభంలోకి నెట్టబేయబడే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపున ఈ రాష్ట్రంలో హక్కులు ఇవాళ ఉల్లంఘించబడతా ఉన్నాయి, ఈ దేశంలో హక్కులు ఉల్లంఘించబడతా ఉన్నాయి, దళిత గిరిజనుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఇవాళ వాళ్ళకి కావాల్సిన భూమి హక్కు ఇవాళ లేకుండా పోతుందని చెప్పేసి అనేక ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఇవాళ ఆందోళన చేస్తుంటే వాళ్ళ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇవాళ దాడి చేయడం సార్ సరైన చర్య కాదని ఇవాళ అభిప్రాయపడతాను. అట్లనే ఇవాళ దేశవ్యాప్తంగా అరెస్ట్ చేసిన అనిల్ తోలుతుండే వరవర్రావు అట్లాంటి మీకు సిగ్గుందా అని అడుగుతా ఉన్నాం. ఆయన విగ్రహాలను పూజించే మీరు ఆయన రచించిన రాజ్యాంగాన్ని ఎందుకు తొంగలో తొక్కుతున్నారని మేము మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందాక్షం మాదిగర పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ దేశంలో ప్రశ్నించే హక్కు, మాట్లాడే హక్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పిస్తే, ఆయన విగ్రహాలకు పూజలు చేస్తున్నటువంటి మీరు, పార్లమెంట్లో ఆయన గౌరవస్థానం చెప్పుకునే మీరు, మరి ఆయన వారసులుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద మీరు ఉప చట్టాన్ని మోపి జైల్లో మగ్గుతున్నటువంటి పరిస్థితి ఈ భారతదేశంలో కనపడతా ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను మేము అడుగుతా ఉన్నాం, మీరు నిజంగా ఈ దేశంలో ఉప చట్టాలు పెట్టాల్సింది, ప్రజల పక్షాన్ని నిలబడి. పూర్తి పేరు ఏంటంటే అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం. ఈ చట్టం అనేటటువంటిది ముందుగా అప్లై చేయాల్సి వస్తే భారతదేశపు ప్రధానమంత్రికి అప్లై చేయాల్సి వస్తుంది. భారతదేశపు యొక్క రాజ్యాంగ స్ఫూర్తి ఏమిటంటే సర్వసాధారణమైనటువంటి మనిషికి న్యాయస్థానాల్లో సక్రమమైనటువంటి హక్కుపూర్వకమైనటువంటి న్యాయం జరగాలనేటువంటి అంశం. దీన్ని రైతులకు సంబంధించినటువంటి 3 వ్యవసాయ చట్టాలు చేస్తూ ఈ హక్కుని రైతులకు లేకుండా చేస్తే చట్టం చేసినటువంటి ఘనుడు ఈ ప్రధానమంత్రి. ఈ ప్రధానమంత్రి తన ఇష్టారాజ్యంగా ప్రకాశం జిల్లా ప్రజలకు నిరంతరం వైద్య సేవలు అందిస్తూ ప్రపంచ శ్రేణి అత్యాధునిక సదుపాయాలతో 350 పడకలతో 360 degrees వైద్య సేవలు 24/7 సర్జికల్ గ్యాస్ట్రో మరియు జనరల్ సర్జరీ విభాగం నందు డాక్టర్ ఎం బాలాజీ ఎంఎస్ జనరల్ సర్జరీ, ఫేజస్ ఎఫ్మాస్ కన్సల్టెంట్ లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రో అండ్ జనరల్ సర్జరీ గారిచే గ్యాస్ట్రో సర్జరీ విభాగమునందు జీర్ణకోశ ఆపరేషన్లు, చిన్న పేగు, పెద్ద పేగు, ప్యాంక్రియాస్ గడ్డలు, గాల్ బ్లాడర్ లో రాళ్లు, గడ్డలు, లివర్ సంబంధించిన వ్యాధులకు చికిత్స అందించబడును. జనరల్ సర్జరీ నందు థైరాయిడ్, రొమ్ముగడ్డలు,
డయాబెటిక్ ఫుట్ మేనేజ్మెంట్ షుగర్ వల్ల కాళ్ళు పాడైనప్పుడు సర్జరీ చేయబడును అత్యాధునిక శస్త్రచికిత్సలు లాప్రోస్కోపిక్ ద్వారా అన్ని రకాల హెర్నియా గాల్ బ్లాడర్ అపెండిక్స్ మరియు యువి ఇతర జీర్ణకోశ ఆపరేషన్లు చేయబడును లేజర్ ద్వారా ఆపరేషన్లు వెరికోస్ వెయిన్స్ కాళ్ళలో నరాలు ఉబ్బినప్పుడు మొలలు లూటి ఫిజర్ ఫిలో నీడిల్ సైనస్ కు ఆపరేషన్లు చేయబడును కిమ్స్ హాస్పిటల్ నార్త్ బైపాస్ రోడ్డు NH5 అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ 888-6679-17 888-6679-19